అందరికీ నమస్కారం ఇవాళ వీడియోలో నేను పీరియడ్స్ టైంలో చాలామంది ప్యాడ్స్తో చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా అటువంటి వాళ్ళ కోసం అని చెప్పేసి అని మన ఛానల్లో ఎక్కువగా ఉమెన్ యొక్క హెల్త్ గురించి అలాగే హైజనిక్ గురించి చాలా స్పెషల్ వీడియోస్ అయితే చేసాము అలాంటి వీడియోస్లోనే ఇది కూడా మరొక యూస్ఫుల్ వీడియో అనమాట సో ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను వాచ్ చేయండి సో ప్రోడక్ట్ వచ్చేసి ఇదనమాట మీకు అనిపిస్తుంది కదా విస్పర్ పీరియడ్ ప్యాంటీస్ అనమాట ఇది మనం పీరియడ్ టైమ్స్లో ప్యాంటీస్ వేసుకునేటే మనము దీన్ని కూడా యూస్ చేయాలన్నమాట ఇంకా ఇది వేసుకుంటే ప్యాంటీ అనేది యూస్ చేయాల్సిన అవసరం అయితే లేదు సో మీరు క్లిప్లో చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి లీకేజ్ ప్రూఫ్ అనమాట ఖచ్చితంగా లీకేజ్ అనేది ఉంటుంది ఆ లీకేజ్ ప్రొడక్షన్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఫర్ హెవీ ఫ్లో నైట్స్ అనేసి ఫర్ హెవీ ఫ్లో నైట్స్ అనేసి ఇక్కడ ఇచ్చారు ఇంకా అలాగే దీని ఎంఆర్పి వచ్చేసి కూడా నేను చెప్తాను దీనిలో మనకి మొత్తము కూడా ఎన్ని ఉంటాయి ఉంటాయంటే సిక్స్ ప్యాంటీస్ అనేవి ఉంటాయి ఇవి డిస్పోజబుల్ ప్యాంటీస్ అనమాట ఫ్లెక్సీ ఫిట్ అనేది ఉంటుంది మీడియం టు లార్జ్ సైజ్ అనేది ఉంటుంది దీన్ని మనం ప్యాంటీ లాగానే వేసుకుని మనము అంటే నైట్ టైము ఎటువైనా పడుకోవచ్చు ఎలా అయినా ఫ్రీగా ఉండొచ్చు అనమాట ప్యాంటీ లాగానే దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట సో చాలామంది హెవీ ఫ్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అటువంటి వాళ్ళ కోసం అని చెప్పేసి అని విస్పర్ వాళ్ళు ఈ ప్రోడక్ట్ అయితే ఏంటంటే లాంచ్ చేశారు సో నేను ఆల్రెడీ ఇది యూస్ చేస్తున్నాను అంతకుముందు వేరే వేరే ప్రోడక్ట్స్ కూడా నేను మీకు చూపించాను అలాగే ఈ ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది అంటే కొంచెం కాస్ట్ హెవీనే కాకపోతే మనం చా అంటే మనకి కాస్ట్ అంటే కొన్ని కొన్ని వాటికి మనకి కాస్ట్ పెట్టుకోవాలి తప్పదు ఎందుకంటే మనం కాస్ట్ గురించి ఆలోచించడం కన్నా మనము ఎంత ఇబ్బంది లేకుండా లీకేజ్ ప్రూఫ్స్ లాంటివి ఏం లేకుండా మనం పీరియడ్స్ టైం కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉండాలి అంటే మనం ఇటువంటి ప్రి ప్యాడ్స్ అనేవి యూస్ చేయచ్చు మీరు వర్కింగ్ ఉమెన్స్ అయినా సరే లేకపోతే ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కానీ మనం జనరల్గా వెహికల్ అది డ్రైవ్ చేస్తూ ఉంటాము అటువంటి టైంలో జనరల్ మామూలు ప్యాడ్స్ అనేవి యూస్ చేసామనుకోండి ఒక్కొక్కసారి అది అటు ఇటు మూవ్ అయ్యి మనం ట్రాఫిక్లో లెగ్ పైకి కిందకి మూవ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్యాడ్ అనేది ఒక్కొక్కసారి మేబీ కదలొచ్చు కదిలి మనకి కొంచెం అన్సెక్యూర్గా అనిపిస్తుంది సో అటువంటి అప్పుడు ఇదిగోండి ఇటువంటి ప్యాంటీ టైప్ లీకేజ్ ప్రూఫ్ యూస్ చేసామనుకోండి ప్యాడ్స్ మనకి చాలా యూజ్ అనమాట ఇది ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో చూద్దాము దీని కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట అరౌండ్ ఫోర్ హండ్రెడ్ దీనిలో క్వాంటిటీ వచ్చేసి సిక్స్ ఉంటాయి సిక్స్ పీసెస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడ్డాయి ఇంకా దీనిలో వచ్చేసి మనకి ప్యాంటీ లైక్ ఫిట్ సో యూ కెన్ స్లీప్ ఇన్ ఎనీ పొజిషన్ అని ఉంది అంటే మనము ఇది ప్యాంటీ లాగానే మనకి ఫిట్గా ఉంటుంది మనం ఏ పొజిషన్లో అయినా స్లీప్ చేయొచ్చు ఇంకా అలాగే త్రీ టీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కవరేజ్ ఉంది నో వరీ ఆఫ్ స్ట్రెయిన్స్ అని ఉందనమాట ఎటువంటి స్ట్రెయిన్స్కి వరీ చెందవసరం లేదు అని చెప్పేసి అని ఉంది సో అలాగే వెరీ సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్ మనకి జనరల్గా పీరియడ్స్ టైమ్స్లో ఇటువంటివి ఉంటే చాలా యూస్ కాబట్టి సో ఇక దీన్నైతే ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చాయి ఏంటి అని చెప్పేసి అని ఇక్కడ ఓపెన్ చేయడానికి ఒక చిన్నది బ్రాప్ లాంటిది పెడతాడు దానికోసమే వెతుకుతున్నాను నేను బట్ అది ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు సో డైరెక్ట్ నేను ఓపెన్ చేసేస్తాను నేను అంటే నా దగ్గర ప్రెజెంట్ ట్రై పడలేదు అనమాట అందుకే నేను చైర్లో పెట్టేసి వీడియో షూట్ చేస్తున్నాను సో ఇలా ఉంటుంది చూడండి క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇట్లా ఉంటుంది సో ప్యాంట్ ఇది ఇదిగోండి ఇదిగోండి ఇట్లా ఉంటుంది ఫుల్ కవరేజ్ వచ్చేసి విస్పర్ పీరియడ్ ప్యాంటీ అని చెప్పేసి అని ఉంటుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఆఫ్ ప్రొటెక్షన్ అనమాట సో ఇది ఇప్పుడు ఇంకా ఓపెన్ చేశాక ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను రండి ఈ ప్యాంటు యూస్ చేస్తే మనకు పీరియడ్స్ టైంలో లీకేజ్ ఉండదు చక్కగా చాలా బాగుంటుంది చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట ఇది కరెక్ట్గా ప్యాంటీ ఇలా వచ్చేస్తుంది మనకి సైజ్ అయితే ఇదేమో ఫ్రంట్ అనేసి వచ్చింది ఇది ఫ్రంట్ పార్ట్ అని చెప్పేసి అని చూపిస్తున్నారు ఇక్కడ మనకి ఎలాస్టిక్ లాగా వచ్చింది ఇది సాఫ్ట్గా ఉంది చాలా సాఫ్ట్గా ఉందన్నమాట చూడండి సో దీన్ని చక్కగా మనము క్యారీ చేసుకోవచ్చు ఇదిగోండి లోపల వచ్చేసి ఇట్లా ఉంటుంది సో ఇదండి కంప్లీట్గా ఇది ప్యాంటీ అనమాట మనము రోజు రెగ్యులర్గా వేసుకునే ప్యాంటీస్ ఎలా ఉంటాయో ఇది కూడా అలానే ఉందన్నమాట సో ఇలా ఉంది చిన్నపిల్లలకి డైపర్స్ ఎలా ఉంటాయో అలానే చాలా స్మూత్గా ఉందన్నమాట ఫ్రంట్ ఇలా ఉంది ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట ఇంకా ఇది వేసుకుంటే సరిపోతుంది మనము డ్రాయర్ లాంటిది ఏమీ కూడా అవసరం లేదు ఇది ఎలాస్టిక్ లాగా ఉంటుంది దీన్ని సాగ తీసుకుని ఇంకా వేసుకోవటమే అనమాట ఇట్లా ఉంటుంది లీకేజ్ ప్రూఫ్ ప్రొడక్షన్ ప్రూఫ్ అన్ని రకాలు వస్తాయి ఇది దీనిలో సిగ్గుపడటానికి ఏం లేదండి ఎందుకంటే లేడీస్ చాలా కంఫర్ట్గా అలాగే చాలా హైజెనిక్గా ఉండాలి అందుకని చెప్పేసి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను దీనిలో తప్పు పట్టడానికి కూడా లే ఏమీ లేదు మీలో ఎవరైనా మగవాళ్ళు ఈ వీడియో చూసినట్టయితే మీ వైఫ్కి కానీ మీ అక్క చెల్లెళ్ళకి కానీ ఇటువంటివి కూడా వాళ్ళకి సజెస్ట్ చెయ్యండి అంటే వాళ్ళకి తెలియకపోతే ఒకసారి సజెస్ట్ చేయండి తప్పేమీ లేదు ఈ రోజుల్లో మనం అన్నీ తెలుసుకోవాలి తెలియకపోతే అందరికీ షేర్ చేయాలి అందుకే నేను కూడా మీ అందరికి కూడా షేర్ చేస్తున్నాను సో పీరియడ్ టైమ్స్లో లీకేజ్ ప్రూఫ్ లాంటిది ఉండదు మనము కొంచెం ఎక్కడికన్నా వెళ్ళాల్సి వచ్చినా ఇటువంటివి వాడుకోవచ్చు అనమాట సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ కూడా ప్రెస్ చేసేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్